Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు చేసిన కృషి భేష్. జగన్కు యుఎస్ కాన్సులేట్ ప్రశంస. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యుఎస్ కాన్సులేట్ అభినందనలు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఒకే రోజులో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడంపై యుఎస్ కాన్సులేట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పనిచేసిన వైద్య సిబ్బందిని అభినందించింది యుఎస్ కాన్సులేట్. ఒకే రోజు 1.3 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడం మామూలు విషయం కాదు అంటూ కొనియాడింది. మీరు చేస్తున్న కృషి ప్రజల ప్రాణాలను కాపాడుతుంది అంటూ పేర్కొంది. ట్విట్టర్ వేదికగా యుఎస్ కాన్సిల్ జనరల్ జోయల్ రైఫ్మన్ పేరుతో చేసిన ట్వీట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించడంతో పాటుగా ఏపీ వ్యాక్సినేషన్ డ్రైవ్కు కితాబు ఇచ్చారు. ఒకపక్క ఏపీలో ప్రతిపక్షాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, వ్యాక్సినేషన్ కార్యక్రమం సరిగ్గా కొనసాగడం లేదని విమర్శలు గుప్పిస్తున్నా అవేవి పట్టించుకోకుండా ఏపీ సర్కార్ ముందుకు వెళుతోంది. ఏపీ ప్రభుత్వం ఒకే రోజులో 13,26,271 వ్యాక్సిన్ డోసులతో తన రికార్డును తానే తిరిగి రాసుకుంది. గతంలో ఏపీలో ఒకే రోజులో 6 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా ఉంది. ఇక ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఇటీవల మరో రికార్డును ఏపీ సర్కార్ సృష్టించింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఘనత దక్కించుకున్న ఏపీ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురి ప్రశంసలు అందుకోగా, తాజాగా యుఎస్ కాన్సులేట్ కూడా ఏపీ సర్కార్ పనితీరుకు కితాబిచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడింది.